మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామరం డివిజన్ బతుకమ్మ బండ పరిధిలో ముత్యపు నరసింహారావు ఆధ్వర్యంలో కరపత్రాలు రిలీజ్ చేసి ఎంఆర్పిఎస్ నాయకులు తెలంగాణ మహామూర్తి ఎంఆర్పిఎస్ ఈ నెల 10వ తారీఖున బోరబండ నుంచి అంబేద్కర్ వైజంక్షన్ వరకు చేపడుతున్నామని తెలిపారు. మిర్యాలగూడలోని రవికుమార్ దళితను కిరాతకంగా హత్య మార్చిన మారుతిరావు వారికి సహకరించిన వారిని వెంటనే ఉరి తీయాలని వారు డిమాండ్ చేశారు అనే డిమాండు. అదేవిధంగా అది జరిగిన వెను వెంటనే హైదరాబాద్లో మరి ఒక 2-3 చోట్ల కూడా దళితుల పైన ఈ యొక్క హత్యా ప్రయత్నాలు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల పైన దాడులు పెరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత సుమారు 50,000 కేసులు దళితుల పైన దాడులు చేసిన కేసులు నమోదైనాయి. వీటన్నిటినీ నిరసిస్తూ 10వ తారీఖు రోజు ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి కుకట్పల్లి వైజంక్షన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ తెలంగాణ మహా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుంది. మరి యొక్క ఆ యొక్క కరపత్రాన్ని ఈరోజు ఇక్కడ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ బతుకమ్మ బండలో ఇక్కడ అధికంగా దళితులు నివసించే ప్రాంతం ఇక్కడ ఈ యొక్క కరపత్రం ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నిరసన ర్యాలీకి భారీగా తరలి వచ్చి దళితుల ఐక్యతను చాటాల్సిన అవసరం ఉందని చెప్పి మా దళిత సోదరులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క ర్యాలీని సక్సెస్ చేయమని మా యొక్క దళిత నాయకులకు అనేక ప్రజా సంఘాలకు కూడా మేము మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ యొక్క మన బల ప్రదర్శన రేపు 10వ తారీఖున చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. దళితుల పైన మన బల ప్రదర్శన చూసి దళితుల పైన దాడులు చేసే వాళ్ళు ఎవరైనా అలాంటి ఆలోచనలు ఉంటే ఈ దళితుల పైన దాడులు చేస్తే అన్ని సంఘాలు ఏకమవుతాయి అని చెప్పి ఆలోచన వాళ్లకు కలిగే విధంగా అందరూ వచ్చి ఈ యొక్క ర్యాలీ